తిరుపతి జిల్లా సులూరుపేటలో న్యాయవాదుల ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించాలంటూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు నుంచి న్యాయమూర్తి ఎస్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విద్యార్థులతో కలిసి స్థానిక వై జంక్షన్ వరకు హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలు కాపాడుకోండి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేజే ప్రకృతి కుమార్ మీడియాతో మాట్లాడుతూ మీ ప్రాణాలు మీరే కాపాడుకోవాలని, విధిగా అందరూ హెల్మెట్ ధరించాలని కోరారు. పట్టణ సీఐ మధుబాబు మాట్లాడుతూ అతివేగంగా ద్విచక్ర వాహనం నడుపుతున్న యువకులకు హెల్మెట్ ధరించకపోవడం, ఒకే వాహనంపై ముగ్గురు వెళ్లడంపై భారీ జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రజలు విధిగా హెల్మెట్ ధరించి మాకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన గౌరవనీయులు స్థానిక న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో మన కోర్టులో ఉన్నటువంటి బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ అందరి సహకారంతో విద్యార్థులు, మన ప్రెస్ వారి, పోలీసు అందరం కలిసి ఒక హెల్మెట్ అవగాహన ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. దానికి ఈరోజు మన ముఖ్య అతిథులుగా స్థానిక న్యాయమూర్తి గారు హాజరవడం జరిగింది. గౌరవనీయ కోర్టు వారి ఆదేశాల మేరకు హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని చెప్పి ఉత్తర్వులు వెలువరించడంతో దాని ఆదేశానుసారంగా ముందుగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈరోజు ఎంతోమంది విద్యార్థులు రీల్స్ చేస్తూ కానీ, చదువుకునే విద్యార్థులు రీల్స్ చేస్తూ మోటార్ వెహికల్స్ మీద విపరీతమైన వేగంతో వెళుతూ ఎంతోమంది చనిపోవడం మనం చూస్తున్నాం. తర్వాత ఈ అవగాహన కార్యక్రమాలు జరిగిన తర్వాత కూడా వైలెట్ చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని ఉంటారు, పిల్లలు ఉన్నారుగా మీకు, మీకోసం మీ పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మీరు హెల్మెట్ వేసుకొని తిరగాలి, మీకోసం, మీ పిల్లల కోసం, మీ ఫ్యామిలీ కోసం. ఇక బయటకు వచ్చేటప్పుడు హెల్మెట్ వేసుకొని రండి, ఇద్దరికన్నా ఎక్కువ తిరగకూడదు. సరేనండి, బండి మీద ఇద్దరే వెళ్ళాలి, మళ్ళీ త్రిబుల్స్ వెళ్తారు సార్. అది కూడా డ్యూటీ వేసుకోవాలనే మీరు బండి ఎక్కాలి, హెల్మెట్ వేసుకోండి. మన సులూరుపేటలో హైకోర్టు వారి యొక్క ఆదేశానుసారము మన సులూరుపేట న్యాయమూర్తి వారి గారి యొక్క సారథ్యంలోనూ, అతి ముఖ్యంగా సులూరుపేట బార్ అసోసియేషన్ సభ్యుల యొక్క పూర్తి సహకారంతోనూ, మరియు సులూరుపేట పోలీస్ వారి యొక్క సిబ్బంది యొక్క సహకారంతోనూ, మరియు విద్యార్థిని విద్యార్థుల యొక్క సహకారంతో హైకోర్టు వారి యొక్క ఆదేశానుసారం, హైకోర్టు వారి యొక్క ఆదేశానుసారం అంటే ప్రతి ఒక్కరూ, అంటే ద్విచక్ర వాహనదారుడు తన ద్విచక్రాన్ని తన ఇంటి నుంచి పబ్లిక్ రోడ్లో కానీ ఎక్కడైనా సరే వాహనాన్ని నడిపేటప్పుడు విధిగా విద్యుక్త ధర్మంగా హెల్మెట్ ధరించాలి అని హైకోర్టు వారు ఒక గైడ్లైన్స్ని మరియు స్ట్రిచెస్ని పాస్ చేసి ఉన్నారు. కాబట్టి వాటిని ఆధారంగా చేసుకుని ఈరోజు హెల్మెట్ ప్రతి ఒక్కరూ, అంటే వాహనదారులు ధరించాలి అన్న యొక్క లీగల్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడే కాకుండా రేపటి మొదలు సూలూరుపేట యొక్క పోలీసు వారి యొక్క స్పెషల్ టీంతో ఒక స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ను కూడా రేపటి మొదలు కండక్ట్ చేయబోతున్నారు. ఇదే ద్విచక్ర వాహనాన్ని నడిపేటప్పుడు హెల్మెట్ లేని పక్షంలో, అంటే హెల్మెట్ ధరించకుండా వాహనాన్ని నడిపితే రేపటి మొదలు జరిమానాలు విధించేందుకు ఒక స్పెషల్ డ్రైవ్ను కూడా మేము స్టార్ట్ చేస్తాం. ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ ఏ ప్లస్ ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU ఇయర్ రిజల్ట్స్, 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, ఆల్ రిక్రూటర్స్ HCL, ఎంఫసిస్, టాటా, కాగ్నిజెంట్, CGI, ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, ఇసుజు. అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్. బీటెక్ కోర్సెస్, CSE, CSE AI, CSE DS, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B Pharmacy. EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.